తెలుగు వారి ఆత్మీయ వారధి తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ సైన్స్ అవర్ కార్యక్రమాన్ని మీకు సైన్స్ ఫర్ సొసైటీ సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది మీ ఆర్జే రామ్ గంగరాజు. మనం సైన్స్ అవర్ లో మోడర్న్ సైన్స్ ఐకాన్స్ సిరీస్ లో భాగంగా ఈ వారం మనం రిచర్డ్ డాకిన్స్ గారి గురించి మాట్లాడుకోవటానికి మనతో పాటు ప్రముఖ సైన్స్ పాపులరైజర్ అండ్ సైన్స్ ఫర్ సొసైటీ సభ్యుడు అయిన గోవింద్ గారు మనతో పాటు ఉన్నారు. గోవింద్ గారు, వెల్కమ్ టు ద షో సార్. నమస్తే అండి రామ్ గారు. నేను నా పేరు గోవింద్, ఐఎమ్ కాలిఫోర్నియా అండి నాది. సో నేను మీ షోకి నేను తరచుగా కాల్ చేసి నేను పార్టిసిపేట్ చేసేవాడిని. సో ఈరోజు నేను రిచర్డ్ డాకిన్ గారు గురించి మీతో నాకు నేను ఆయన సంబంధించిన పుస్తకాలు కానీ ఆయన లైఫ్ అవార్డ్స్ ఆయన అచీవ్మెంట్స్ గురించి మీతో నేను ఈ శ్రోతి స్టోరీ శ్రోతలతో పాలు పంచుకోవడానికి ఈరోజు మీ ముందుకు వచ్చానండి. థ్యాంక్స్ అండి రామ్ గారు. సార్, రిచర్డ్ డాకిన్స్ ఎవరు? అసలు రిచర్డ్ డాకిన్స్ యొక్క బాల్యం ఎలా జరిగింది? ఆయన చదువుకున్న దేంటి? ఆయనకి అసలు ఈ యొక్క బయాలజీ అంటే బాటనీ ప్లస్ జువాలజీ మీద ఆసక్తి ఎందుకు పెరిగింది? అసలు ఆయన ఎవరండి? మనం ఎందుకు ఆయన సైన్స్ ఐకాన్స్ లో డిస్కస్ చేయాలి? చూడండి, రిచర్డ్ డాకిన్స్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద పాపులర్ సైంటిస్ట్ అండి. ఆయన బయాలజీ లోని ఆయన వెలకట్టలేని కంట్రిబ్యూషన్స్ చేశారండి. ఆయన ఒక సైంటిస్ట్ కాదు, ఆయన ఒక హ్యూమనిస్ట్ కూడా. ఆయన ఇథియస్ట్. ఆయన ఆల్వేస్ ప్రమోట్ ద రీజనింగ్. అయితే ఆయన చాలా టీవీ షోస్ లో కానీ ఇంకా ఒక రోడ్ షోస్ లో కానీ ప్రమోట్ చేయడానికి, ఈ సైన్స్ ను ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ఎంతో దోహదం చేశారు. అదేవిధంగా ఈ రిచర్డ్ డాకిన్స్ గారు మనకి ఆయన ఒక ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేసి ఆ ఫౌండేషన్ ద్వారా సైన్స్ ని రీజన్ ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన సైన్స్ రీజన్ మీద మట్టికే మానవ పురోగతి జరుగుతుంది అని ఆయన బలంగా నమ్మిన వ్యక్తి. ఆయన ఎన్నో పుస్తకాలు రాసి ప్రజల్ని చైతన్యవంతపరిచి ఆయన యొక్క థీరీ, ఈ ఎవల్యూషన్ థీరీ అనేది డార్విన్ గారు ప్రతిపాదించిన తర్వాత చాలా మంది ఆ థీరీని అపోజ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈయన ఒక్కరే ఆ థీరీని యూనివర్సల్ డార్విన్ఇజం అని చెప్పి ముందుకు తీసుకెళ్లారనమాట. సో ఆ విధంగా డార్విన్, రిచర్డ్ డాకిన్స్ గారు ఇస్ వన్ ఆఫ్ ద ఫేమస్ సైంటిస్ట్. అంటే ఆయనకి ఇది బాటనీ మీద, బాటనీలో జువాలజీలో రీసెర్చ్ అలాంటివి చేయడానికి అనేది బీజం. ఆయన చిన్నతనంలోనే ఆయన ఫాదర్ ఆయన కెన్యాలో పుట్టారు. బ్రిటిషర్స్ కి కెన్యాలో, వాళ్ళ పేరెంట్స్ కెన్యాలో ఉన్నప్పుడు ఆయన పుట్టారు. అక్కడ స్టిల్ వాళ్ళు ఆయనకి ఆయన వాళ్ళ ఫాదర్ తో తిరగటం, ఇలాగా ఈవెన్ గోయింగ్ ఆన్ ద ఫీల్డ్స్, గోయింగ్ ఆన్ టు ద ఫారెస్ట్ అండ్ స్టడీంగ్ ఈచ్ ప్లాంట్, ఈచ్ యానిమల్, అలాగా ఆయనకి ఏమైనా ఆసక్తి పెరిగిందా? లేకపోతే ఆయనకి స్వతహాగా ఆయనకి జిజ్ఞాసతో జంతు జన్య శాస్త్రం గురించి కానీ ఈ వృక్ష శాస్త్రం గురించి కానీ తెలుసుకోవాలన్న కుతూహలం పెరిగిందా? ఆయన 8 సంవత్సరాలు వచ్చే వరకు ఆయన బాల్యం అంతా కూడా కెన్యాలోని నైరోబిలో ఆయన పుట్టారండి. ఆయన నైరోబిలోని 1941లో పుట్టారనమాట ఆయన అక్కడ. ఆయన ఫాదర్ ఇప్పుడు బ్రిటిష్ కొలోనియల్ టైప్ లోని ఉన్నప్పుడు, ఈ బ్రిటిష్ సామ్రాజ్యం అన్ని చోట్ల విస్తరించినప్పుడు బ్రిటిష్ కొలోనియల్ సర్వీసెస్ అని అక్కడ ఆయన అగ్రికల్చర్ సివిల్ సర్వెంట్ గా పనిచేసేవారు అనమాట. ఈయన బాల్యంలోని ఆ కెన్యా అడవుల్లోని అక్కడున్న జంతుజాలం, అక్కడున్న జంతువులతోని ఆయనకి చాలా దగ్గరగా చూడడము, తర్వాత అక్కడున్న వృక్ష జాతులు కానీ, తర్వాత ఆయన బాల్యం అంతా అడవుల్లో గడవడము, నేచర్ కి చాలా దగ్గరగా ఆయన బాల్యం అంతా గడిచిందనమాట. దాని ద్వారా ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా ఈ జంతువుల పట్ల ఎంతో మక్కువ అనమాట. అసలు ఎన్ని రకాల వైవిధ్యమైన జీవరాశులు ఈ ప్రపంచంలో ఎందుకు ఉన్నాయి, అసలు ఈ జీవరాశులు అసలు ఏ ఒక్కొక్క జీవరాశి ఒక్కొక్క అలవాట్లు ఎందుకు కలిగి ఉంది, ఒక జీవరాశి ఒక జంతువు ఇంకో జంతువుని ఎందుకు వేటాడుతుంది, అట్లా అలవాట్లు ఏంటి, ఆ సోషల్ గ్రూప్స్ ఏంటి అని ఆయన ఎథియాలజిస్ట్ అన్నారనమాట. అంటే జంతు పరిణామ క్రమము, జంతువుల యొక్క సోషల్ లైఫ్ ని అబ్జర్వ్ చేయడం ద్వారా ఆయనకి ఈ జంతువుల పట్ల విపరీతమైన మక్కువ ఆసక్తి పెరిగిందనమాట. అటువంటి ఆసక్తి ఆయన్ని
ఈ సబ్జెక్ట్ వైపు, అంటే జువాలజీ వైపు నడిపించదనమాట. తర్వాత వాళ్ళ ఫాదర్ వాళ్ళు 8 సంవత్సరాల తర్వాత లండన్ కి షిఫ్ట్ అయ్యారు. లండన్ కి వాళ్ళు 1949లో వచ్చినప్పుడు ఆయన విద్యాభ్యాసం అంతా కూడా ఆయనకి లండన్ లో జరిగిందండి. లండన్ తర్వాత ఆయన గ్రాడ్యుయేషన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన గ్రాడ్యుయేషన్ చేశారు. చేసిన తర్వాత ఆయన మేజర్ హీ డిడ్ నో వేర్, ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన జువాలజీలో గ్రాడ్యుయేషన్ తీసుకొని ఆయన జువాలజీలోనే పట్టభద్రులు అయ్యారనమాట. ఆ తర్వాత ఆయన పీజీ అంటే మన మాస్టర్స్ చేశారు. చేసిన తర్వాత ఆయన మాస్టర్ చేసింది ఒక ప్రముఖమైన వ్యక్తి అనమాట, ఆయన నికోలస్ టింబర్జన్ అని. ఆయన నోబెల్ లారియట్, ఆయన అండర్లోని ఈయన డాక్టరేట్ పొంది ఆ తర్వాత అదే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని ఆయన ప్రొఫెసర్ గా చేశారండి మొట్టమొదటిసారిగా. సో ఈ విధంగా ఆయన బాల్యం అంతా కూడా జంతువుల దగ్గరగా పెరగడము, తర్వాత ఈ ఈ జువాలజీలోని ఆయన మేజర్ తీసుకోవడము, దాని ద్వారా ఆయన పూర్తిగా సబ్జెక్టులోని గ్రిప్ సంపాదించారండి. తద్వారా ఆయన ఈ జీవశాస్త్రాన్ని, తర్వాత ఈ జంతువుల పరిణామ క్రమాన్ని, డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ని తనదైన శైలిలో ప్రజల్లో తీసుకెళ్లారు. అంటే ఆయనకి ఈ ప్రాసెస్ లో అంటే ఈ ఈ అవార్డులు గాని, అంటే ఆయన గ్రాడ్యుయేషన్ చేశారు, పిహెచ్డి రీసెర్చ్ కూడా చేశారు నోబెల్ లారెట్ కి, ఆయన నోబెల్ అవార్డు గ్రహీత కాదు, కానీ ఆయనకి వేరే విధంగా రికగ్నైజేషన్ ఉండాలి. అంటే మన తెలుగు శ్రోతల్లో చాలా మంది ఎవరైనా ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడాలంటే వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉండాలి, వాళ్ళకి అందులో అవగాహన ఉండాలి, దాని గురించి మాట్లాడగలిగే ఒక హక్కుని అలాగే సంపాదిస్తారు అనే దాని మీద ఎక్కువ ధోరణి కనిపిస్తూ ఉంటుంది. ఆ ధోరణి మీరు పరిగణనలోకి తీసుకుంటే గనక రిచర్డ్ డాకిన్స్ గారు ఆ పరిగణనలో ఎప్పుడో దాటిపోయారు. జంతు జన్య శాస్త్రం గురించి మాట్లాడాలన్నా, వృక్ష శాస్త్రాలు వృక్ష జాతుల గురించి మాట్లాడాలన్నా ఆయన ఫుల్లీ క్వాలిఫైడ్. బట్ ఆయనకు వచ్చిన సైన్స్ లో, అదే విజ్ఞాన శాస్త్రంలో వచ్చిన అవార్డ్స్ ఏమైనా ఉన్నాయా? ఆయనకి చాలా ఉన్నాయండి అవార్డ్స్. వన్ ఆఫ్ ద అవార్డ్ అంటే రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్ అవార్డు ఆయనకి వచ్చింది అండి ఆయనకి. అలాగే లాస్ ఏంజల్స్ సైన్స్ లిటరీ ప్రైజ్ కూడా వచ్చిందనమాట. ఆయన రాసిన అద్భుతమైన పుస్తకాల్లో ఒకటి ద బ్లైండ్ వాచ్ మేకర్, ఆయన అది 1986లో రాశారండి. దానికి ఆయనకి 1987లో రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్ అవార్డు వచ్చింది ఆయనకి. అలాగే ఆయనకి 1989లో జువాలజీ సొసైటీ ఆఫ్ లండన్ సిల్వర్ మెడల్ అవార్డు ఇచ్చిందనమాట. అలాగే 1990లోని ఆయనకి ఒక పోస్టింగ్ ఇచ్చారండి యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ లోని, అది సిమనాయి ప్రొఫెసర్ పబ్లిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ సైన్స్ అట్ ఆక్స్ఫర్డ్ అనమాట. అది ఈ యొక్క పర్టికులర్ ఈ ఈ జాబ్ యొక్క మెయిన్ ప్రత్యేకత అంటే ఏంటంటే ప్రజల్లోకి సైన్స్ ని తీసుకుని వెళ్ళడం అనమాట. దీనికి యాక్చువల్ గా సిమనాయి ప్రొఫెసర్షిప్ అంటారనమాట. అంటే దీన్ని యాక్చువల్ గా సిమ్నాయ్ అవార్డు ఎందుకు అంటేనండి, ఇది స్పాన్సర్ చేసింది ఇచ్చింది ఆయన పర్టికులర్ గా రిచర్డ్ డాకిన్స్ గారిని కావాలని చెప్పి వాళ్ళు సెలెక్ట్ చేశారనమాట. ఆ సెలెక్ట్ చేసింది ఎవరో కాదండి, మైక్రోసాఫ్ట్ లోని చీఫ్ ఎవరైతే ఉన్నారో, మన మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ మన ఆఫీస్ సూట్ అని దేని అంటామో దానికి ఉన్న చీఫ్ అధినేత ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్పాన్సర్షిప్, వాళ్ళ పేరు మీదుగా ఉన్న ఈ సిమ్నాయ్ ప్రొఫెసర్షిప్ అనే దాని చైర్ ను కూడా ఆయన ఆక్యుపై చేయడం జరిగింది అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఆ తర్వాత ఆయనకి 1990 తర్వాత 2006లోని 2010లోని ఆయనకి లెక్కలేని అవార్డ్స్ అనమాట. వన్ ఆఫ్ ద అవార్డ్ ఏంటంటే ఫ్రీడమ్ ఫ్రమ్ రిలీజియన్ ఫౌండేషన్స్ ఆనరీ బోర్డ్ అవార్డు ఒకటి వచ్చిందండి ఆయనకి. అదేవిధంగా ఆయనకి థామస్ ప్రైజ్ ఫర్ విన్నింగ్ అబౌట్ సైన్స్ 2007లోని, తర్వాత ఏమో గెలాక్సీ బ్రిటిష్ బుక్స్ అవార్డ్స్, ఆదర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు. అలాగా ఆయన రాసిన పుస్తకాలకి, ఆయన చేసిన కంట్రిబ్యూషన్స్ కి, ఆయనకున్న పోస్టింగ్లకి ఈజ్ వెరీ వెరీ వెల్ క్వాలిఫైడ్ నాట్ ఓన్లీ యాజ్ అ సైంటిస్ట్, హీఈస్ ద రైట్ పర్సన్ టు టాక్ అబౌట్ ద సైన్స్ అండ్ దెన్ ఇంపార్టెన్స్ ఆఫ్ సైన్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎవల్యూషన్ అండ్ ఆల్సో హీజ్ ఆల్సో కాల్డ్. అంతకుముందు మనకు జరిగిన కొన్ని ఈ ఈ ప్రోగ్రామ్స్ లోని మనకి శరత్ గారు చెప్పారండి, ఈజ్ ఆల్సో కన్సిడర్ యాజ్ వన్ ఆఫ్ ద ఫోర్ హార్స్మెన్. ఈ బైబిల్లో ఎక్కడైతే ఈ జీసస్ మరలా
పుట్టి రావడానికి సూచనలుగా ఫోర్ హార్స్మెన్స్ వస్తారు అని చెప్పారు కదా, ఈ హార్స్మెన్స్ వీళ్లే అని సమర్పించారనమాట. అందులో ఒక ఆయన రిసెప్ట్ దాగించారండి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అంటే ఆయన ఆయనకి అవార్డుల నేను రైటింగ్స్ మీద ఎక్కువ మాట్లాడుతున్నారు వచ్చినట్టున్నాయి. మరి మీరు అన్నట్టు రైటింగ్స్ మీదే వచ్చిన అవార్డ్స్ వచ్చాయి అంటే రీజన్ ని పీపుల్ లోకి తీసుకెళ్లి పాపులరైజ్ చేయడానికి ఆయన పెట్టిన రిచర్డ్ డాకిన్స్ ఫౌండేషన్ అండ్ సొసైటీ ఫర్ రీజన్ అనుకుంటా, అది దాన్ని గుర్తించి అంటారా, లేకపోతే ఆయన సైన్స్ లో ఆయన చేసిన ప్రతిపాదించడం కాదు దాన్ని సమర్థించి దాన్ని ముందుకు తీసుకెళ్తున్న డార్విన్ఇజం గురించి రాసిన పుస్తకాల, ఫర్ ఎగ్జాంపుల్ ద సెల్ఫిష్ జీన్ ఒకటి, ది గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్, ఇలాంటి పుస్తకాలు అంటే గేర్ అవి సైన్స్ కి ఆధారితంగా సంబంధితంగా రాసిన పుస్తకాలకు వచ్చిన అవార్డులైనా లేకపోతే ఆయన సోషల్ గా చేసిన యాక్టివిజం లో చేసిన అవార్డులకు వచ్చిన అవార్డుల ఇవి. అంటేనండి దీనికి ముఖ్యంగా వచ్చిన అవార్డ్స్ ఈ పుస్తకాలు రాసి ప్రజల్లోకి ఈ సైన్స్ వాదాన్ని బలంగా తీసుకెళ్లిన దానికి వచ్చిన అవార్డ్స్, అంటే పుస్తకాలకు వచ్చిన అవార్డ్స్. కానీ ఈయన ముఖ్యంగా ఈయన కంట్రిబ్యూషన్స్ లో మనం చెప్పుకోదగ్గంది ఏంటంటే, ముఖ్యంగా ఈయన జీన్ సెంట్రిక్ రిఫార్మేషన్ చార్లెస్ డార్విన్ థియరీకి, అంటే జెన్యువుని కేంద్రంగా చేసుకొని అసలు థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అనేది ఎలాగొచ్చింది బయటికి అన్నది. డార్విన్స్ గారు జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు ఆయనకి అసలు జీవ పరిణామం ఎందుకు జరుగుతుందో డార్విన్ గారికి తెలియదు అనమాట. ఆయన ఓన్లీ అబ్జర్వేషన్, ఆ బెలపెగా సైలెంట్కి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ వివిధ రకాల జీవుల యొక్క ఆ డైవర్సిఫికేషన్ ని చూసి ఆయన జీవులు అసలు ఎలాగ సహజ సిద్ధంగా న్యాచురల్ సెలెక్షన్స్ లో జీవులు వస్తాయి అన్న విధానాన్నే ఆయన థియరీ ఆఫ్ ఎవల్యూషన్ బుక్ లో ప్రతిపాదించారు. కానీ అసలు ఎందుకు జరుగుతుంది జీవుల్లో, ఒక జీవి నుంచి ఇంకో జీవి ఎందుకు మార్పు చెందుతుంది అన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోయారు. అట్ ద సేమ్ టైం ఆయనకు కూడా తెలియదు. దానికి ముఖ్య కారణం డార్విన్ గారి తర్వాత వచ్చిన బయాలజీలో వచ్చిన మన ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో, ఆ సైంటిస్టులు కనుక్కున్న క్రోమోజోమ్స్ జీన్స్ డిఎన్ఏ మొత్తం అని అసలు సిగ్నేచర్ అనేది ఏది ఉందో అని, ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపెనింగ్ విత్ జీన్ సెంట్రిక్, అంటే జన్యువు అనేది కేంద్రంగానే ఈ జీవులు మొత్తం మీద ఈ చేంజెస్ వస్తున్నాయి అన్న ఈ వాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లగలిగారు అనమాట. అలాగే ఈయన ఒక కొత్త పదాన్ని కూడా తీసుకొచ్చారండి, దాని పేరు మీమ్ పూల్ అంటారు అనమాట. మీమ్ పూల్ అంటే ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ యానిమల్స్, ఒక గ్రూప్ ఆఫ్ స్పీసీస్ వాటి యొక్క కల్చర్ని కానీ వాటి యొక్క ప్రాపర్టీస్ ని కానీ వాళ్ళ యొక్క క్వాలిటీస్ ని ఒక తరం నుంచి ఇంకో తరానికి అందించడానికి ఆ సర్వైవల్ గ్రూప్స్ కంట్రిబ్యూట్ చేస్తాయన్నమాట. సో ఈ మీమ్ పూల్ అనే దాన్ని ఒక దాన్ని, జీన్ సెంట్రిక్ అనే దాన్ని, రెండింటిని ఆయన ముందుకు తీసుకెళ్ళారు అనమాట. డార్విన్ సిద్ధాంతం ప్రూవ్ చేయలేదు కానీ ఆయన చెప్పలేకపోయాడు కానీ ఈ జంతు జన్య శాస్త్ర ఆధారితంగా ప్రూవ్ చేయబడిన డిఎన్ఏ ట్రాకింగ్ వల్ల డిఎన్ఏ లో వచ్చే పర్టర్బేషన్స్ వచ్చే ఏదో అదే అనుకుంటా, సో దానిలో వచ్చిన చేంజెస్ వల్ల ఈ యొక్క సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ థింగ్స్ హ్యాపెన్ అవుతుంది. ద సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ హ్యాపెన్ అవుతున్నప్పుడు వివిధ టైంలో వివిధంగా మార్పులు చెందుతూ వచ్చింది. అంతేగాని ఈ విషయం వేదాల్లో గాని శాస్త్రాల్లో గాని చెప్పలేదు కదండి కొంప ముంచి. ఇక్కడ మనం మాట్లాడుకున్నప్పుడు మీరు ప్రూవ్ చేయలేకపోయారు అన్నారు కదా, అంటే ఎవల్యూషన్ ఇస్ అ ఫ్యాక్ట్, ఎవల్యూషన్ ఇస్ నాట్ అ థియరీ. ఎవల్యూషన్ ఇస్ ప్రపోజ్డ్ యాజ్ అ థియరీ బట్ లేటర్ ఎవల్యూషన్ హాస్ బీన్ ప్రూవ్డ్. ఎవల్యూషన్ ఇస్ అ ఫ్యాక్ట్ అంతే తప్ప ప్రూవ్ చేయకపోవడం అనేది ఏమీ లేదు. అసలు ఎవల్యూషన్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్ ఇస్ కంటిన్యూస్లీ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్. కానీ ఒక జీవి నుంచి ఇంకొక జీవి, అంటే కోతుల నుంచి మనుషులు రావడం కానీ లేకపోతే డైనోసార్ బికమ్స్ బర్డ్స్ అని కానీ, ఇవన్నీ ఒక జీవి ఇంకో జీవిలో ఎలా మారిపోతుంది అని ఇక్కడ రెండు థీరీలు ఉంటాయన్నమాట. అదేంటంటే అంటే డైనోసార్ అంటే రాక్షస బలులే కదా సార్, డైనోసార్స్ అంటే రాక్షస బలులండి. మనం ఇప్పుడు ఈ వెలాసిరాప్టర్స్ అని ఏంటంటామో
వాటి క్లాస్ అవి తీసుకుంటే మీకు బర్డ్ కూడా సేమ్ క్లాస్ ఉంటాయన్నమాట. మీరు ఒక నిప్పు కోడి తీసుకున్నా ఏమి తీసుకున్నా అవి పరిణామంలో జీవ పరిణామంలో ఏమైనాయి అంటే, ఈ పెద్ద పెద్ద జీవులన్నీ కూడా ఒక ఆస్ట్రాయిడ్ వల్ల చనిపోయినా లేకపోతే కొన్ని జీవులు అంతరించిపోతాయి అన్నమాట, మనుగడ సాగించలేవు. అంటే చిక్స్లెక్స్ మీటియర్ గురించి చెప్తున్నారు మీరు, అది అంటే 65 కోట్ల సంవత్సరాల కిందట, 65 కోట్లేనండి 65 కోట్ల సంవత్సరాల కిందట మనకి మెక్సికన్ యుకటిన్ పెనిన్సులాలో కొట్టిన ఆస్ట్రాయిడ్ వల్ల దాదాపు 90% ఆఫ్ ది రాక్షస బలు చచ్చిపోతే వాటిలో సర్వైవ్ అయినవి, వాటిలో అదే సర్వైవ్ అయిన బర్డ్ రాక్షస బలు జాతికి సంబంధించిన పక్షులు అయితే ఏవైతే సర్వైవ్ అయినాయో అవి ఎగరలేని స్థాయిలో, అంటే ఆ యొక్క ఇదే ఆస్ట్రిచ్ కానీ లేకపోతే నిప్పుకోడ్ అంటే ఆస్ట్రిచ్చే కదండి, వాటిల్లో మీరు చూస్తూ ఉంటా అంటారు. సో అంటే ఈ భూమి మీద ఒక దాదాపు 200 కోట్ల 200-300 కోట్ల సంవత్సరాల ముందు నుంచి జీవులు ఉన్నాయంటారు. అయితే ఆ జీవులు ఉన్నాయండి, అంటే మన ఈ భూమి పుట్టి కూడా 450 బిలియన్ ఇయర్స్ పైన అయ్యిందనమాట. కానీ మన ఈ సైన్స్ ఈయన మన రిచర్డ్ డాకిన్స్ గారు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మనం ఈ ఈ ఇప్పుడున్న కల్చర్ లో ఉన్న పీపుల్ ఎవరైతే మనం సో కాల్డ్ రిలీజియన్ అని మనం ఏదైతే అన్నామో దాన్ని, ఈ భూమి యొక్క వయస్సు మహా అయితే 10,000 సంవత్సరములు లేదంటే 6,000 సంవత్సరాల క్రితమే భూమి పుట్టింది. ఎందుకంటే యాజ్ పర్ బైబుల్ ప్రూవ్ చేసేది ఏంటంటే గాడ్ ఇప్పుడు పుట్టి దీంట్లో జీవాలన్నీ పెట్టాడు, లేకపోతే 10,000 సంవత్సరాల క్రితం ఎంత అని ఉంటుంది అనమాట. అసలు మొట్టమొదట మనిషి ఎవరు, మొట్టమొదట జీవి ఎవరు అన్నది ఏ పుస్తకాల్లో ఏ రిలీజియస్ బుక్ లో కూడా రాయబడలేదనమాట. మనకు ఊహకు తగ్గగా మనం అప్పుడున్న గ్రూప్ ప్రజలందరికీ ఒక రిలీజియన్ పరంగా ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడో చుట్టుపక్కల నేచర్ చూసి ఎలా ఎలా జరిగి ఉంటుందని ఊహించుకొని పెట్టిన ఆ యొక్క లిటరేచర్ నే మనుషులు ముందుకు తీసుకెళ్తున్నారు తప్ప, నిజంగా జీవం అనేది ఎన్నో బిలియన్ ఇయర్స్ ముందు మొదలైందనమాట. అసలు జీవం అంటే ఏంటి, జీవం అనేది ఎక్కడ పుట్టింది, నీటిలోంచి. అంటే మొట్టమొదటిగా సింగిల్ సెల్ యానిమల్స్ జీవం రావడానికి ఈ భూమి మీద ఉన్న వాతావరణం ఏంటి అంటే సూర్యరశ్మి కావాలి, వాటర్ కావాలి, ఆక్సిజన్ కావాలి, కొన్ని కెమికల్స్ ఉంటాయన్నమాట. ఈ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి జీవం పుట్టి ఆ జీవం రకరకాలుగా పరిణామాలు చెందుకుంటూ వచ్చి భూమి మీద, తర్వాత నీటి నుంచి భూమి మీద యాంఫిబియన్స్ అని నీటిలోని భూమి మీద ఉండేది, ఆ తర్వాత భూమిల మీద, ఆ తర్వాత హార్డెస్ట్ కండిషన్స్ లోని ఫారెస్ట్ లోని ఎడారుల్లోని రాళ్లల్లోని అక్కడి నుంచి అలాగా జీవం అంతా ఉద్భవించుకుంటూ వచ్చి ఒకనొక స్టేజ్ లోని రకరకాల ఈ యానిమల్ కింగ్డమ్ దగ్గర నుంచి మనం ఫైలమ్ అని క్లాసిఫికేషన్ ఈ ఫ్యామిలీస్ ఆ స్పీసీస్ అని చెందుకుంటున్నామో డైవర్సిఫికేషన్ అయ్యి అక్కడి నుంచి ఈ మనిషి మానవుడు అని మనం ఏమంటామో అక్కడ వచ్చాడు అన్నది ఈ జీవ పరిణామ సిద్ధాంతం అనమాట. ఈ సిద్ధాంతంలో మార్పు వల్ల జరుగుతున్నాయి అన్నది ఈయన చెప్పిందండి. అంటే మీరు సముద్ర గర్భం మర్చిపోయారు, సముద్ర గర్భంలో కూడా జీవం సూర్యరశ్మిని లేనిచోటు కూడా జీవాలు జీవం ఫామ్ అయింది. ఎనీవే, సో ఈ ఇప్పుడు ఈ డార్విన్ గారు మీరు చెప్పిందంతా, డార్విన్ గారు చెప్పిందంత అనుసంధానించి మన రిచర్డ్ డాకిన్స్ గారు దాన్ని గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్ లో విశదీకరించారంటారా? అవునండి, గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్ అని ఆయన రాసిన ఈ పుస్తకంలోని ఆయన చెప్పేది ఏంటంటే, ఈ ప్రపంచంలో ఒక అద్భుతం అనేది ఉంది అంటే అది భూమి మీదే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనకి ఈ తెలిసిన ఇన్ని వందల అంటే ఇన్ని బిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ అండ్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఇన్ ఈచ్ గెలాక్సీస్ అండ్ దెన్ అవర్స్ ఇస్ వన్ ఆఫ్ ద గెలాక్సీ అండ్ అవర్స్ ఇస్ వన్ ఆఫ్ ద స్టార్ కాల్డ్ సన్, ఇట్ ఇస్ కాల్డ్ సోలార్ సిస్టమ్. అందులో ఉన్న ఈ ప్లానెట్ ఎర్త్ మీద ఉన్నది ఏదైతే ఈ వైవిధ్యకరమైన ఈ జీవులు ఇప్పటి వరకు సైంటిస్టులు రకరకాల కంట్రిబ్యూషన్ చేశారు, దాంట్లో మన న్యూటన్ గారిని చెప్పుకోదగ్గ గొప్ప సైంటిస్ట్ అనమాట. అది మనకి ఫిజిక్స్ లో జరిగింది, అదేవిధంగా మనకి జీవశాస్త్రంలో జరిగింది, డార్విన్ గారు చేసింది అనమాట, ఒక అద్భుతమైంది. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఫ్రమ్ వేర్ వీ ఆర్ కమ్ ఫ్రమ్, అసలు మనిషి యొక్క పుట్టుకేంటి, మనిషి అసలు ఎందుకు పుట్టాడు భూమి మీద, మనిషి పుట్టడానికి ఏదైనా ప్రయోజనం ఉందా అని రకరకాలుగా ఫిలాసఫికల్ ద్వారంలో చర్చించుకుంటున్నప్పుడు దానికి ఆన్సర్ ఇచ్చింది డార్విన్ గారే. అంటే మరి మనిషి ఎందుకు పుట్టాడు అని చెప్పి చర్చించుకోవడం దేనికండి, ఇక్కడ పుట్టిన తర్వాత ఉన్నదాన్ని ఏదో ఆకలింపు చేసుకుని అవగాహన చేసుకుని ముందరికి వెళ్ళిపోక లేనిపోని ఫిలాసాఫికల్ ధోరణి క్రియేట్ చేయటం
వాటిల్ని వాటి మీద అనవసరంగా జనాన్ని భయభ్రాంతులను చేయటం, ఆ భయభ్రాంతులు చేసిన దాని మీద వ్యాపారం చేసుకోవటం, ఇదొక నాణ్యుడైపోయింది. మనకి ఒక కాలర్ వచ్చారండి, తెలుగువారి ఆత్మీయ వారి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. మోడర్న్ సైన్స్ ఐకాన్స్ లో ఈ వారం రిచర్డ్ డాకిన్స్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేశారు సార్? హాయ్ రాము గారు, హాయ్ గోవింద్ గారు, నేను రాకీ కార్తీక్ అండి, సిన్సినాటి ఒహియో నుంచి మాట్లాడుతున్నాను. రాకీ గారు సిన్సినాటి ఒహియో నుంచి ఇంకా పడుకోలేదు సార్? నైట్ దాటిపోయింది, పడుకుని అలారం పెట్టుకుని మరి లేచాను. శరత్ కి మెసేజ్, శరత్ చంద్ర, శరత్ తేజ గారికి మెసేజ్ పెడితే 15 నిమిషాలు అయిపోయింది ఆల్రెడీ, తొందరగా జాయిన్ అవ్వు అన్నారు. సో డైరెక్ట్ గా కాల్ చేశాను అన్నమాట. మన హ్యూమనిజం, మన మోడర్న్ ఐకాన్ సిరీస్ లో నా మోస్ట్ ఫేవరెట్ అన్నమాట ఇతను, రిచర్డ్ డాకిన్స్ గారు. ఇతని బుక్స్ చదివి నేను చాలా, అతని బుక్స్ నా నా ఆలోచన మీద, నా లైఫ్ స్టైల్ మీద చాలా ఇంపాక్ట్ చూపించాయండి. అంటే బాగా ప్రభావితులు అయ్యారన్నమాట మీరు? అవునండి, డెఫినెట్లీ. అంటే రిచర్డ్ డాకిన్స్ గారు 1972 మొదలెట్టారనమాట ఈ సెల్ఫిష్ జీన్ బుక్ రాయడం. అప్పుడు అతను ఏదో క్యాజువల్ గా స్టార్ట్ చేసి ఒక 2 చాప్టర్లు రాసి దాన్ని లోపల పడేశారు. పడేసి కొన్నేళ్ల తర్వాత మళ్ళీ తీసి మిగతా బుక్ ఫినిష్ చేశారు. ఆయన ఫినిష్ చేసిన తర్వాత అది ఒక పబ్లిషర్ కి ఇచ్చారంట. ఇస్తే ఆ పబ్లిషర్ 1976 ఆ బుక్ చదివి 3 రోజులు నిద్రపోలేదు. అంటే ఇద నిజం, ఇలా ఇంత పచ్చిగా ఇంత క్రూరంగా ఉంటుందా, ఇది నిజమా, మనం ఇలా వచ్చామా, మనల్ని దేవుడు గాలా సృష్టించింది అన్న నిజాన్ని తెలుసుకుని అతను అసలు నిద్ర కూడా పట్టని స్టేజ్ లోకి వెళ్ళిపోయారనమాట ఆయన. అంటే దట్ ఈస్ హౌ ఓవర్వెల్మింగ్ సైన్స్ ఈజ్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు దీని నుంచి. అండ్ సైన్స్ ఎప్పుడును ఆధారాలు, ఆధారాలు మళ్ళా పునరావృతం అవటం, మళ్ళా ఆధారాలకి ఇంకా అంటే ఇంకా మైక్రోస్కోపిక్ లెవెల్ కి వెళ్తే ఇంకా ఆధారాలు దొరికితే వాటిని జోడించి మళ్ళా ఇంకో పేపర్ ని చేయటం, మళ్ళా పబ్లిష్ చేయటం. సైన్స్ ఎప్పుడు ఎన్హాన్స్ అవుతూనే వెళ్తోంది, కానీ సైన్స్ ఎప్పుడు, ఇప్పుడు 90% చేసామనుకోండి, 91% అచీవ్ అవడానికి కూడా ట్రై చేస్తూనే ఉంటారు, కానీ 89% అవడానికి ట్రై చేయరు, 85% అవడానికి ట్రై చేయరు. ఇప్పుడు ఇవాళ సెల్ ఫోన్ టెక్నాలజీ ఉందనుకోండి, సెల్ ఫోన్ టెక్నాలజీ 10 ఏళ్ల కిందట ఎలా ఉంది, 20 ఏళ్ల కిందట ఎలా ఉంది, 30 ఏళ్ల కిందట ఎలా ఉంది, ఒక్కసారి చూడండి. సైన్స్ ఎవాల్వ్ అవుతూ వచ్చింది. సో అంటే మనం, మనకి ఈ వారం గోవింద్ గారు మనకి గెస్ట్ ఇవాళ. ఇప్పుడు మీరు రిచర్డ్ డాకిన్స్ గారు అయితే ఎప్పుడైనా నిజాలు చెప్తే జనాలు ఏంటంటే, దానికి కూడా దాని మీద కూడా గోవింద్ గారు పుస్తకం రాసినట్టున్నారు, మ్యాజిక్ ఆఫ్, అదే మన రిచర్డ్ డాకిన్స్ గారు రాసిన పుస్తకం ఇంకోటి, మ్యాజిక్ మీద రియాలిటీ, ద మ్యాజిక్ ఆఫ్ రియాలిటీ, రియాలిటీ అనే దాంట్లో నుండి అసలు యాక్చువల్ గా ఆయన చర్చించేది ఏంటంటే వాట్ ఈజ్ రియాలిటీ, అసలు రియాలిటీ అంటే ఏంటి అన్నది ఆయన సెర్చ్ చేస్తారండి. అంటే మన కళ్ళకి, అంటే మన సెన్సరీ ఆర్గాన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి కనిపించేదే రియాలిటీ అన్నది ఒక విధానం. రెండోది ఏంటంటే మనకి కంటికి కనిపించినవి కూడా కొన్ని ఉంటాయి, అది రియాలిటీ కాదా అన్నది ప్రశ్న ఆయన లేవని ఇస్తారనమాట. అవును, మన కంటికి కనిపించినది కూడా రియాలిటీయే, కానీ ఆ కంటికి కనిపించదు కనిపించదు అని మనం ఏమనుకుంటున్నామో దానిని చూడడానికి కొన్ని సాధనాలు అవసరం అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటున్న మధ్యలోని మనకి ఈ రేడియో సిగ్నల్స్ మన మధ్యలో ఉన్నాయన్నమాట. నేను మీతో స్కైప్ లో మాట్లాడుతుంటే అది వెళ్తున్నాయి. నేను ఇప్పుడు బ్లూటూత్ పెట్టుకున్నాను, ఇక్కడ నుంచి నాకు సెల్ ఫోన్ నుంచి బ్లూటూత్ కి మీ తరంగాలు వాయిస్ రూపంలో నాకు వినిపిస్తున్నాయి అన్నమాట. అవి నేను చూడలేను, కానీ వీ కెన్ మెజర్ ఇట్, వీ నీడ్ ఎన్ ఎక్విప్మెంట్ ఫర్ దాట్. అదే అదే కాంతిని, కాంతిని, అదే కాంతిని రుచి చూడగా, రుచి చెప్పగలరా, శబ్దాన్ని చూడగలరా అంటే ఇదే మరి చెప్పండి. ఒక ఏదైనా ఒక దాని ప్రాపర్టీని ఆ ప్రాపర్టీ దానిగానే చేయాలి. అంటే ఇప్పుడు చేతులతో మనం పరిగెట్టలేము, కాళ్ళతోనే పరిగెట్టాలి. కాళ్ళు పరిగెట్టడానికి ఉపయోగిస్తాయి, చేతులు పనిచేయడానికి ఉపయోగిస్తాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అదే విధంగా కాంతిని ఉన్న ప్రాపర్టీస్ ని మెజర్ చేయడానికి ఎక్విప్మెంట్ ఉంటుంది అనమాట. సో అది సెకండరీ టైప్ ఆఫ్ ఎవిడెన్స్. అంటే మన సెన్సరీ ఆర్గాన్స్ కాకుండా మనకి పని ఇంకో రెండో విధానంగా ఏదన్నా టూల్స్ ఉపయోగించింది కూడా రియాలిటీలోకి వస్తుంది అనమాట. అంతే తప్ప లేదని చెప్పడానికి లేదు. సో ఎక్కడైతే టూల్స్ ఉన్నాయో, ఎక్కడైతే మన సెన్సరీ ఆర్గాన్స్ ఉన్నాయో అదొకటి. మూడోది ఏంటంటే ఎవిడెన్స్. ఫర్ ఎగ్జాంపుల్
ఒక చోట ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ దగ్గరికి ఒక డిటెక్టివ్ పంపించాను అనుకోండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం, మనం కార్తిక్ గారి క్వశ్చన్ అడగలేదు. కార్తిక్ గారు మీ క్వశ్చన్ మీ దానికి మీరు అనుకున్న దానిలోనే ఎడుతున్నావా లేకపోతే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మా నుంచి? అయ్యో అంటే నేనే డిస్టర్బ్ చేశానేమో అని ఫీల్ అవుతున్నానండి గోవింద్ గారు. గోవింద్ గారు ఓకే కంటిన్యూ అండి. అయితే నేను తప్పకుండా సెల్ఫీ జీన్ కోసం నేను చెప్పాలనుకున్నానండి, తప్పకుండా చెప్తాను. ఎందుకంటే కార్తీక్ గారు మ్యాజిక్ ఆఫ్ రియాలిటీలో మూడో పాయింట్ చెప్తున్నారు మీరు, దాన్ని చెప్పండి. మ్యాజిక్ ఆఫ్ రియాలిటీలో మూడోది ఏంటంటేనండి, మనకి ఇండైరెక్ట్ ఎవిడెన్స్ అనమాట. ఇండైరెక్ట్ ఎవిడెన్స్ అంటే ఇప్పుడు ఒక చోట ఎక్కడన్నా మర్డర్ జరిగినప్పుడు అక్కడ మనకి వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఎవిడెన్స్ దొరుకుతుంది అనమాట. ఆ ఎవిడెన్స్ ని మనం తీసి పారేయలేరు. అంటే అక్కడ రెండు రకాల బ్లడ్ గ్రూప్ దొరికినవి, కొంతమంది వేలు ముద్రలు దొరికినాయి. దాన్ని బట్టి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎవరు చేశారు ఏం జరిగింది అన్నది. మనకి డైరెక్ట్ గా చూడకపోయినా సరే దట్ ఈస్ కాల్డ్ ఎవిడెన్స్. అటువంటి ఎవిడెన్స్ ఇది ఫాసిల్స్ అనమాట. అంటే ఎర్త్ క్రస్ట్ లోని మనకి ఉన్న అంతరించిపోయిన జీవుల్ని చాలా మంది ఏమడుగుతారంటే, నువ్వు ఉన్నావా టైంలో, నువ్వు చూసావా, ఎవరో చూడనప్పుడు నువ్వు ఎలా చెప్పగలుగుతూ ఉంటారు. ఎస్ మనం చెప్పగలం. ఎలా చెప్పగలం? ద ఎవిడెన్స్ ఈజ్ లయింగ్ సీక్రెట్లీ అండర్ ద క్రస్ట్ ఆఫ్ అర్త్. అంటే ఎర్త్ లోని సెడిమెంటరీ రాక్స్ అని ఏవైతే ఉన్నాయో వాటిల్లోని ఈ జీవులు చనిపోయినప్పుడు వాటి మీద లేయర్స్ లేయర్స్ గా ఈ రాక్స్ వచ్చి పడినప్పుడు అందులోని చెక్కు చెదరకుండా ఆ జీవం యొక్క ముద్ర మనకి పడి ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మనం ఆ జీవులు ఎలాగున్నాయి, ఆ జీవులు రకరకాల ప్లేస్ లో రకరకాల పరిణామం చెందుతూ ఉన్నప్పుడు ఆ ఎవిడెన్స్ ని బట్టి మనం యూ కెన్ గో బ్యాక్ అండ్ పుట్ ఇట్ ఆన్ ద డ్రాయింగ్ బోర్డ్. ఆర్ మన బయాలజీ చదువుకున్న వాళ్ళు ఈ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే, దే కెన్ గో బ్యాక్ ఇన్ టైమ్ సి అండ్ దెన్ వెన్ దిస్ పర్టికులర్ రాక్ సెగ్మెంట్. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి, ఇంతకుముందు ఇన్స్ట్రుమెంట్స్ చెప్పాను కదండి ఇండైరెక్ట్ ఒక ఎవిడెన్స్ కోసం. ఆ ఎవిడెన్స్ ఏంటంటే మనకి డేటింగ్ పద్ధతి అనమాట. హౌ డు యూ డేట్ సర్టెన్ థింగ్ ఈస్ దీస్ మెనీ ఇయర్స్ ఓల్డ్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాగా అర్త్ అసలు 4.5 బిలియన్ ఇయర్స్ అని మీకు ఎలా తెలుసు అని అడుగుతారు ఒకరు. మనం పురాణాలు చెప్పినా, వేదాలు చెప్పినా, బైబిల్ చదివినా, లేకపోతే ఖురాన్ చదివినా సరే, మా పుస్తకాల్లో రాస్తున్న డేట్స్ ఇది, నువ్వు 4.5 బిలియన్ అని ఎలా చెప్తున్నావు, నువ్వు లేవు కదా టైంలో అంటారు. ఎస్ మనం లేము అని ఎలా చెప్పగలం అన్న ప్రశ్నలు లేవలు ఇస్తారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎలిమెంట్స్ అంటే ఏంటండి? ఎలిమెంట్స్ అనగానే మనకు ముఖ్యంగా గుర్తుకొచ్చేది 5 ఎలిమెంట్స్ చెప్తారన్నమాట. అవి ఏంటి 5 ఎలిమెంట్స్ అంటే, ఏముందండి, అగ్ని, వాయువు, ఆకాశము, భూమి, నీరు అని చెప్పారు అనుకోండి. ఈ 5 ఎలిమెంట్స్ చెప్తారనమాట. అవి కాదు ఎలిమెంట్స్ అంటే. సైన్స్ చెప్పే ఎలిమెంట్స్ ఏంటంటే, మన దగ్గర ఉన్న ఈ ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో ఒక దాన్ని తీసుకొని నువ్వు చిన్న 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 ముక్కలుగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత యూ కెనాట్ డివైడ్ ఇంటూ ఫర్దర్, దాన్నే ఆటమ్ అంటారు అనమాట. అటువంటి ఆటమ్స్ అంటే మన చుట్టూ ఉన్న ఎలిమెంట్స్ అన్ని తీసుకుంటే, వాయువులు తీసుకుంటే ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఎనీథింగ్ ఇచ్చేది సల్ఫర్, కాపర్, అటువంటి ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. డైరెక్ట్ క్రస్ట్ లోనే ఉంటాయి, గాల్లోనే ఉంటాయి, నీటిలోనే ఉంటాయి అన్నమాట. అయితే నీరంటే నీరు ఇది ఆల్సో కాంబినేషన్ ఆఫ్ 2 ఎలిమెంట్స్ లైక్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. ఇప్పుడు ఎప్పుడైతే ఇన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ లోని యురేనియం వన్ ఆఫ్ ద ఎలిమెంట్స్. ఆ యురేనియం ఇస్ ఆల్సో కాల్డ్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్. ఆ యురేనియం ఏమవుతుందంటే రేడియో యాక్టివ్ డికే అంటారన్నమాట. అంటే దాంట్లో ఉన్న ఆటమ్స్ అవి ఫౌండ్ ఫ్రమ్ యురేనియం బికమ్స్ లెడ్ సపోజ్ యురేనియం వస్తుంది 38 అనుకోండి, అది ఫర్ ఎగ్జాంపుల్ లెడ్ 206 అయిపోతుంది అనమాట. అలా అవ్వడానికి ఇట్ టేక్ లైక్ 4.5 బిలియన్ ఇయర్స్ అక్కడ రావడం. సో అప్పుడు ఎక్కడైనా ఒక చోట ఎక్కడైనా డిపాజిట్స్, యురేనియం డిపాజిట్స్ ఉన్నాయంటే దాంట్లో హౌ మచ్ యురేనియం ఇస్ దేర్, హౌ మచ్ లెడ్ ఇస్ ఫామ్, దాన్ని బట్టి ఆ రేషియో కట్టి ఓకే దిస్ ఈస్ దీస్ బిలియన్ బిలియన్స్ ఆఫ్ లెడ్ ఇస్తుంది. సో డీటెయిల్ గా కావాలంటే ఆల్రెడీ సైన్స్ హ్యాస్ సో మెనీ మెథడ్స్ టు ప్రూవ్ దాట్ హౌ ఓల్డ్ ఇస్ అర్త్. అలాగే అంటే ఓకే సర్టెన్ థింగ్స్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ 4.5 బిలియన్ ఇయర్స్ కాదు, ఇంకా తక్కువ అనమాట. తక్కువ ఉండడానికి ఇంకా మెథడ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ కూడా డికే అవుతూ వెళ్తుంది అనమాట. కార్బన్ 14 ఇస్ వన్ ఆఫ్ ద ఐసోటోప్స్ ఆఫ్ కార్బన్. ఈ కార్బన్ 14 ఏం చేస్తుందంటే దాంట్లోని ఎవ్రీ 5000 ఇయర్స్ కి ఒకసారి కార్బన్ ఆఫ్ అయిపోతుంది అనమాట, ఆఫ్ లైఫ్ పీరియడ్. సో
మనకి ఇక్కడ ఉన్న వాటిల్లోని ఈ లెక్కేయడానికి, ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో ఎంత దూరము అంటే మనం మైల్స్ లో చెప్పాం 8 మైల్స్ అని, అదే మన ఇంటి డైమెన్షన్స్ మనం మైల్స్ లో చెప్పాం. దేంట్లో చెప్తాము, యాడ్స్ లో చెప్తాం, ఇన్ని యాడ్స్ ఉంది లేకపోతే ఇన్ని ఫీట్స్ ఉందని చెప్తాం. అలాగే మన దగ్గర ఉన్న ఈ రాక్ కానీ ఈ ఫాజిల్స్ కానీ ఎంత ఓల్డ్ అని చెప్పడానికి దాంట్లో ఉన్న కార్బన్ డిపాజిట్స్, ఈ కార్బన్ ఐసోటోప్స్ యూజ్ చేసి చెప్తారు అనమాట. దాన్ని బట్టి మనకి ఓకే, ఇప్పుడు దొరికిన శిలాజం ఏదైతే ఉందో దాని ఏజ్ ఇంత గనక, అంతకుముందు ఇంత గనక, ఒక జీవి ఇక్కడ నుంచి ఈ ఫామ్ కి రావడానికి ఇన్ని 1000 సంవత్సరాలు పట్టింది అనమాట. సో అంత యాక్యురేట్ గా నెంబర్స్ ఇవ్వగలిగేది ఒక సైన్సే, అంతే తప్ప లక్షల కోట్ల సంవత్సరాలు అన్నప్పుడు దానికి ఎవిడెన్స్ లేనప్పుడు నమ్మద్దు అన్నది ఈ సైన్స్ చెప్పే ఒక గట్టి వాదన. అదే రిచర్డ్ డాకిన్స్ గారు కూడా చెప్తారనమాట. ఆయన ఏం చెప్తారంటే, ఎనీథింగ్ వితౌట్ ఎనీ ఎవిడెన్స్, వితౌట్ ఎనీ లాజికల్ ఎక్స్ప్లెనేషన్, వితౌట్ ఎనీ ప్రూఫ్, దేర్ ఈస్ నో నీడ్ టు బిలీవ్ ఈవెన్ గాడ్ సేస్ దట్ ఇట్ ఇస్ ట్రూ. ఓకే సార్, గోవింద్ గారు మనకి ఆన్లైన్ కాలర్ ఒక క్వశ్చన్ పంపించారు, పేరు ఇండియా నుంచి అనుకుంటాను. రిచర్డ్ డాకిన్స్ గారు, మనిషి కోతి నుంచి పుట్టలేదు, మనిషి కోతులు అదే నరవానరాలు ఒకే తల్లి నుంచి అంటే ఒకే జాతికి చెందినవి, యాన్సిస్టర్స్ అంటే దాయాదులు. దీనికి ఏమైనా సైన్స్ పరంగా ఏమైనా ప్రూఫ్ ఉందా? అంటే ఇక్కడ బేసిక్ గా అందరూ అడిగే ప్రూఫ్ ఏంటంటే సంథింగ్ కాల్డ్ మిస్సింగ్ లింక్ అనమాట. మిస్సింగ్ లింక్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన శిలాజాలన్నీ దొరికి నేను చెప్పాను కదా, ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. అంటే చూడండి, ఇప్పుడు డాల్ఫిన్ ఉంది, ఈ డాల్ఫిన్ ఇక్కడ వేల్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి ఎలాగ అయిపోయింది, లేకపోతే ఒక రకమైన జింక నుంచి ఇది వచ్చింది, లేకపోతే ఒక గాడిద గుర్రము, ఆ రెండు కలిసి మ్యూల్ వచ్చింది అని చెప్పడానికి అందరూ ఒప్పుకుంటారు. మనిషి అంటే డాల్ఫిన్ యాంఫిబియనే కదా, అంటే డాల్ఫిన్ ఒకప్పుడు సంచార జీవి, అంటే భూగర్భం కాదు, భూమి మీద ఉండే సంచార జీవి, సముద్రంలోకి వెళ్ళింది, కానీ డాల్ఫిన్ యాంఫిబియన్. ఓకే, గోన్. అయితేనండి, ఇప్పుడు ఇక్కడ మిస్సింగ్ లింక్ అనే దానికోసం మనం తప్పనిసరిగా మాట్లాడుకోవాలి. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటేనండి, కోతి నుంచి మనిషి వచ్చాడు అంటే ఒక ఫైన్ మార్నింగ్ కోతికి పుట్టిన బిడ్డ మనిషి అని కాదు. హలో, ఎవరు వచ్చారండి లైన్ లో? ఎవరు లైన్ లోకి వచ్చారండి? బాగా నాయిస్ వస్తుంది, కొద్దిగా మ్యూట్ లో పెడతారా? ఓకే, గో ఆన్ సార్. యా, ఒక ఫైన్ మార్నింగ్ ఒక కోతి మనిషికి జన్మనిచ్చింది అని కాదు సైంటిస్టులు చెప్పేది. చాలా మంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటేది ఏంటంటే, కోతి నుంచి మనిషి పుట్టాడు అంటే కోతులు మనిషికి జన్మనిచ్చాయని కాదు. ఇప్పుడు మనం ఉన్నాం, మనం ఇది నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ కాదండి, ఆయన మన రిచర్డ్ డాకిన్ గారు ఇచ్చిన ఎగ్జాంపులే. దిస్ ఇస్ కాల్డ్ థాట్ ఎక్స్పెరిమెంట్. థాట్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, మీరు ఊహించుకోవాలన్నమాట మైండ్ లోని, మన దగ్గర ఒక స్పేస్ షిప్ ఉంది అనుకుందాం, ఇట్ ఇస్ కాల్డ్ లైక్ యూ కెన్ గో బ్యాక్ ఇన్ టైమ్. దాంట్లో మనం ఏం చేస్తామంటే, మనం అంటే ఫర్ సింపుల్ సిటీ పర్పస్ ఆయన ఏం చెప్తారంటే, ఓన్లీ మదర్స్ ని మట్టిగా తీసుకెళ్దాం మనం. ఫాదర్స్ అంటే మనం ఏ మనిషి అయినా పుట్టేది తల్లికే కనుక తల్లిని తీసుకుని వెళ్తాం అనమాట. ఇప్పుడున్న మన తల్లి, తర్వాత ఇంకా బ్యాక్ వెళ్ళి మన తల్లి తల్లి అంటే మన గ్రాండ్ మదర్, ఆ గ్రాండ్ మదర్ గ్రాండ్ మదర్, అలా గ్రేట్ గ్రాండ్ మదర్, వీళ్ళని మన స్పేస్ షిప్ లో ఎక్కించుకొని బ్యాక్ వెళ్తూ ఉంటాం అనమాట, అలాగా జనరేషన్. సో ఇంకా సింపుల్ సిటీ కోసం ఎవ్రీ 10,000 ఇయర్స్ కి ఒక పేరు మదర్ ని తీసుకొని మనం బ్యాక్ వెళ్తుంటాం అనమాట. అప్పుడు మీరు అలా వెళ్తున్నప్పుడు ఒక ఏజ్ ఒక రేంజ్కి వచ్చిన తర్వాత ద మదర్ హూ ఈజ్ ఏ యాన్సిస్టర్ ఫర్ ద ప్రీవియస్ మదర్ ఎవరైతే ఉన్నారో ఆ యాన్సిస్టర్ డజంట్ లుక్ లైక్ హ్యూమన్, లుక్ లైక్ మోర్ లైక్ మనం అనుకున్నాం కదా, ఇప్పుడు మనం హోమో సేపియన్స్ అన్న అనుకున్నాం కదండి, హోమో ఎరెక్టస్ అనమాట. అక్కడ నుంచి వాళ్ళు ఎలా ఉంటారంటే మొత్తం రోమాలతోని వాళ్ళతో ఉంటారు అనమాట. ఎందుకంటే మనం బ్యాక్ వెళ్తున్నప్పుడు హ్యూమన్స్ హ్యూమన్స్ లాగా కనిపించరు, బికాజ్ యూఆర్ గోయింగ్ బ్యాక్ ఇన్ టైమ్ 10,000 ఇయర్స్. అప్పుడు వీళ్ళందరినీ మనం తీసుకొని రాకెట్ లోకి వెళ్ళినప్పుడు ఒక రేంజ్ లోని మనకి స్పీసీస్ దే డజంట్ లుక్ లైక్ సేమ్ స్పీసీస్, బట్ ఎందుకంటే ఆ గ్యాప్ అంత ఉందన్నమాట. మీరు పక్క పక్కన చూసుకుంటే యా అలాగే ఉంటుంది. ఇప్పుడు మన పిల్లలు కానీ మనకు కానీ ఒకేలా కనిపిస్తూ ఉంటారు, కానీ బాగా బ్యాక్ వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే వీ లుక్ మోర్ లైక్ ఏ వానరం అనమాట. అయితే మనకి జీవుల్లోని వర్గీకరణ చేయబడ్డాయి అనమాట. కోతి అంటే తోకున్న కోతులు కాదు,
కోతుల్లో చాలా రకాలు ఉంటాయి. ఏముంటాయి? అరాంగుటాన్స్ ఉంటాయి, కోతులు ఉంటాయి, కొండముచ్చులు ఉంటాయి, చింపాంజీలు ఉంటాయి, ఏప్స్ ఉంటాయి, బోనోబోస్ ఉంటాయి, ఏప్స్ ఉంటాయి. మనం మోర్ లైక్ బోనోబోస్ అక్కడ నుంచి డివైడ్ అయి ఉంటాము. సో మెనీ మిలియన్స్ ఆఫ్ ఇయర్ 200,000 ఇయర్స్ బ్యాక్, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఎక్కడో డివైడ్ అయి ఉంటాము అన్నది ప్రపోజల్ అనమాట. అయితే మనిషి కోతి నుంచి వచ్చాడు అన్నదానికి ఏంటంటే జీవ పరిణామం క్రమంలోనే ఈ మనం ఎక్కడో ఒకసారి స్ప్లిట్ అయిపోయన్నమాట. స్ప్లిట్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఇట్ ఈస్ కాల్డ్ ఏ డైవర్సిఫికేషన్. ఆ డైవర్సిఫికేషన్ స్పీసీస్ జాతి అటువంటి జీవులకే జన్మనిస్తుంది తప్ప మనిషి నుంచి మళ్ళీ కోతి రాడు. ఎందుకంటే ఒకే సేమ్ ఫ్యామిలీ సేమ్ స్పీసీస్ లో ఉన్నవి ఆ జీనస్ ఏదైతే ఉందో అవే బ్రీడింగ్ చేసుకుంటాయి తప్ప రెండోవి మళ్ళీ బ్రీడింగ్ చేసుకో, బికాస్ జీన్ కోఆపరేట్ చేయదు అనమాట. సో ఆ విధంగా వానరాల దగ్గర నుంచి మనిషి పరివర్తన చెంది ఇప్పుడున్న మోడర్న్ హ్యూమన్ వచ్చాడు అన్నది ప్రతిపాదన. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న బొనోబోస్ కి హ్యూమన్ సేపియన్స్కి ఓన్లీ 1% జీన్ మ్యూటేషన్ డిఫరెన్స్ కదా. అంటే ఇప్పుడు ఈ రెండింటిని సంక్రమించితే వేరే జాతి వస్తుందని గ్యారంటీ ఏం లేదా? అంటే ఇక్కడ రెండు ఉంటాయండి, ఒకటి జీవ పరిణామ క్రమంలో ఒకటి సంథింగ్ ఇస్ కాల్డ్ న్యాచురల్ సెలక్షన్, సంథింగ్ ఇస్ కాల్డ్ ఆర్టిఫిషియల్ సెలక్షన్. న్యాచురల్ సెలక్షన్ అంటే ఏమవుతుందంటే మనకున్న ఈ వాతావరణ ప్రభావం ప్రకారంగానే న్యాచురల్ గా నేచర్ సెలెక్ట్స్ ఒక జీవిని సెలెక్ట్ చేస్తుంది అనమాట. ఆ సెలెక్ట్ చేసిన జీవుల్లోని మనం ప్రొడ్యూస్ అయి పెట్టుకుంటాం తప్ప మనం చేయాలి అంటే అటువంటి ప్రయోగాల్ని ఎథికల్ గ్రౌండ్స్ అడ్డు వస్తాయి, అవి ల్యాబ్స్ లోనే చేయగలం. కానీ అవుతాయా లేదా అన్నది మన గ్యారంటీలో లేదు. దట్ ఈస్ వాట్ సెల్ఫిష్ జీన్ సేస్. సెల్ఫిష్ జీన్ అనే బుక్ ఏం చెప్తుందంటే మన దగ్గర ఉన్న ఆల్ట్రూయిజం అంటే మనం ఏదైనా త్యాగం చేయగలిగేమో అంటే అది ఒక త్యాగంగా మనం కొనియాడకూడదు దాన్ని. ఎందుకంటే దేర్ ఈస్ అ సెల్ఫిష్ మోటివ్ ఆర్ సెల్ఫిష్ ఇంటెన్షన్ బిహైండ్ దాట్. నా యొక్క కాపీ ఇట్ ఈస్ జస్ట్ నథింగ్ బట్ ఎ రిప్లికేషన్, మల్టిపుల్ కాపీస్, మేకింగ్ మల్టిపుల్ కాపీస్. ఆ కాపీస్ సర్వైవల్ అవుతున్నాయా లేదా అనుకున్నది ఒక్కటి మటుకే సెల్ఫిష్ జీన్ యొక్క మెయిన్ మోటివ్ టార్గెట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీస్ ఉన్నాయనుకోండి, బీస్ వచ్చి మీరు ఆ పేలి చుట్టుని కదిపినప్పుడు ఆ బీస్ వచ్చి ఏం చేస్తుందంటే మనం కుడుతుంది అనమాట. కుట్టినప్పుడు దాని వైటల్ ఆర్గాన్స్ అన్ని పోతాయన్నమాట, అది కొన్ని రోజులు చనిపోతుంది కూడా. అది సాక్రిఫైస్ చేస్తుంది. ఎందుకు సాక్రిఫైస్ చేస్తుంది? ఒక జీవి చనిపోవడం ద్వారా మిగతా బీస్ ఆ యొక్క మీన్ పూల్ కంటిన్యూ అవుతుంది అనమాట. అంటే కొన్ని జీవులు చనిపోవడం, కొన్ని జీవులు త్యాగం చేయడం ద్వారా మనం రక్షించేమో అనుకుంటాం, కానీ అది మీరు ఆల్ట్రూయిజం లెక్కల్లో త్యాగం లాగా చూడకూడదు. అది ఒక స్వార్థపూర్తిమైన జన్యువు, దాని కాపీని సర్వైవల్ చేయడానికి, దాని కాపీని నెక్స్ట్ జనరేషన్ అందించడానికి, మనుగడ సాగించడం కోసమే అది త్యాగం చేస్తుంది అనమాట అన్నది సెల్ఫిష్ జీన్ యొక్క సారాంశం. అంటే రాసిన సెల్ఫిష్ జీన్ పుస్తకంలో కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే అనదర్ ఎగ్జాంపుల్ పెంగ్విన్స్. పెంగ్విన్స్ లైన్ గా ఉన్నప్పుడు ఒక రాక్ నుంచి వాషన్ లోకి జంప్ చేసినప్పుడు కిందన ఆ వేల్స్ ఉంటాయండి. ఆ వేల్స్ కానీ ఏమన్నా సరే మన అవి ఏం చేస్తాయంటే ఈ పెంగ్విన్స్ తినేస్తాయి అనమాట. అయితే పెంగ్విన్స్ లోపలికి వెళ్ళి ఫిష్ ని హంట్ చేయాలి, ఫిష్ ని తీసుకురావాలన్నమాట. కానీ అక్కడ వేల్ ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి మనం? మనకు తెలియదు. మనకంటే ఐ మీన్ ఆ పెంగ్విన్ తెలియదు అనమాట. అందుకని పెంగ్విన్ ఏం చేస్తుందంటే అంతకు ముందున్న పెంగ్విన్ ని తోసేస్తుంది. అది తోసేసినప్పుడు ఆ పెంగ్విన్ పడిపోతుంది అనమాట. అది పడిపోయినప్పుడు అక్కడ వేళ్ళు దాన్ని అటాక్ చేస్తుంది అనమాట. అప్పుడు పెంగ్విన్స్ ఏమనుకుంటాయంటే దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్లేస్ ఫర్ అస్ టు హంట్, దిస్ ఆర్ నాట్ రైట్ ప్లేస్ టు ఫైండ్ ద ఫుడ్ అని ఇంకో చోటకి వెళ్ళిపోతాయి అనమాట. అంటే ఒక పెంగ్విన్ ఇంకో పెంగ్విన్ ని తోసేయడం అనేది మనకు స్వార్థంలా కనిపిస్తుంది, కానీ ఒక పెంగ్విన్ చనిపోయినా సరే మిగతా పెంగ్విన్స్ అన్ని కూడా సర్వైవ్ అవుతాయి అన్నది సెల్ఫిష్ జీన్ యొక్క సారాంశం. ఇది కూడా ఆయన బుక్ లో ఇచ్చిన ఎగ్జాంపుల్. సరే, ఇప్పుడు సెల్ఫిష్ జీన్ అంటే అసలు ఇది ఎవల్యూషన్ కి ఎలా కనెక్ట్ అయ్యింది? అంటే డార్విన్ గారు చెప్పిన సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ దానికి ఇదేమి వ్యతిరేకం అనిపించట్లేదా మీరు చెప్పేది? అదే డార్విన్, అదే మన రిచర్డ్ డాకిన్స్ గారు చెప్పేది. ఇది హై లెవెల్లో చూసినప్పుడు, బ్రాడ్ గా థింక్ చేసినప్పుడు మనకి ఇది కాన్ఫ్లిక్ట్ కనిపిస్తుందండి. కానీ ఇండైరెక్ట్లీ ఇది సపోర్టింగ్ ఇట్. ఎలా సపోర్ట్ చేస్తుందంటే మనం ఎక్కడైతే న్యాచురల్ సెలక్షన్ అన్నామో దీన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట.
నేచురల్ సెలెక్షన్ డజంట్ మీన్ దట్ నేచర్ ఇస్ సెలెక్టింగ్ ఎ స్పీసీస్. అంటే నేచర్ ఇస్ డజంట్ మీన్ ఎనీథింగ్. మన చుట్టుపక్కల ఉన్న గాలి, నీరు, అడవులు, చెట్లు, శ్యామలు, ఈ పర్వతాలు ఏవైతే ఉందో దట్ యూ కెన్ కాల్ ఇట్ ఎస్ ఎ నేచర్. కానీ నేచర్ డస్ నాట్ హ్యావ్ ఏ బిల్ట్ ఇన్ సెంటియన్స్ బీయింగ్, అంటే ఒక రకమైన ఇంటెలిజెన్స్ బిల్ట్ అయ్యి ఉంది అనుకోవడానికి లేదు. ఏ ఇంటెలిజెన్స్ అయితే ఉందో ఆ ఇంటెలిజెన్స్ ఈ జీవాలకే ఉందన్నమాట. ఈ జీవాలు ఏం చేస్తాయంటే వాటి యొక్క ఓన్ సర్వైవల్ కోసం ది మేక్ కాపీస్, రిప్లికేట్. మనకి మన బాడీలో సెల్స్ లో ఉన్న ఈ రైబోజోమ్స్ ఏమి ఉంటున్నాయో అవి ఏం చేస్తాయంటే రిప్లికేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. చేసినప్పుడు ఏ సెల్ కా సెల్ మనకి ఆ టైప్ ఆర్గాన్ తయారైపోతూ ఉంటుంది. ఈ ఓవరాల్ ఆర్గాన్ ఏదైతే ఉందో దాంట్లో అండర్లైన్ గా ఉన్న ఆ స్మాలెస్ట్ పార్ట్ ఈస్ ద జీన్. ఆ జీన్ ఏం చేస్తుందంటే నేను సర్వైవల్ అవ్వాలి అంటే నాలో ఈ మార్పులు రావాలి అని. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ద ప్రే అండ్ ప్రెడిటర్. అంటే చీత ఉందనుకోండి, చీత ఎందుకు అంత ఫాస్ట్ గా డెవలప్ అయింది అంటే అది వేటాడడానికి ప్రెడిటర్ అనమాట. అది దానికి కావాల్సిన అన్ని కూడా ఎక్విప్మెంట్స్ అన్ని వచ్చేస్తాయి దానికి. అంటే బిగ్ లంగ్స్, లాంగ్ ఫ్లెక్సిబుల్ లెగ్స్, ఆ బాడీ అంతా కూడా వేటాడడానికి తగ్గ తయారవుతుంటుంది. అట్ ద సేమ్ టైం ఆ జింకలు ఏదైతే ఉన్నాయో అటువంటివి అక్కడ ఉన్న రకరకాల జీవాలు చేస్తే దేన్నైతే వేటాడుతుందో అవి ఎంత ఫాస్ట్ గా తప్పించుకోవాలి, ఎంత త్వరగా పులుంటే దాన్ని చూడాలి, వాటి కళ్ళు కానీ వాటి యొక్క ఆ పరిగెట్టే విధానం కానీ ఆ లాంగ్ లెగ్స్ కానీ మనల్ని ఎవరినన్నా తరుముకొని ఆపద వస్తే మనం ఎంత బాగా పరిగెట్టాలి అని మనకి ఆ లోపల ఉన్న జీన్స్ నెక్స్ట్ జనరేషన్ కి పాస్ చేస్తాయి అన్నమాట. అందుకనే మనం ఎక్కడన్నా పొదల్లో చూసినప్పుడు కొన్ని పచ్చ ఆకులు, కొన్ని ఎల్లో ఆకులు కనిపించినాయి అనుకోండి, లేడీ ముందు పులి అనుకుంటుంది అది. ఎందువల్ల అది పచ్చ ఆకులు ఎల్లో ఆకులు ఉన్నప్పుడు పులి దాంట్లో దాకుందేమో అని. ఎందుకంటే ఇన్స్టింక్ట్ అన్నమాట యానిమల్ కి, ముందు ప్రమాదాన్ని చూసుకొని మన సర్వైవల్ అనమాట. అంత తలాకితనం, అంత ఇంటెలిజెన్స్, ఆ ఐ ఫోకసింగ్ అవ్వడం కానీ అవన్నీ ఈ ప్రేస్ లోనే డెవలప్ అవుతాయి అనమాట. దిస్ ఇస్ కాల్డ్ ఆర్మ్ రేసింగ్. ఆర్మ్ రేసింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైనా, సారీ మన అమెరికా, రష్యా ఉన్నప్పుడు కోల్డ్ వార్ అయినప్పుడు ఇక్కడ అటామిక్ వెపన్స్ ఉంటే అక్కడ అటామిక్ వెపన్స్ రావాలి, అక్కడ స్టార్ వార్ కు సంబంధించిన ట్యాంక్స్ ఉంటే ఇక్కడ అటువంటివి రావాలి అని మనం ఎలాగైతే వార్ తయారవుతుందో ఎక్విప్మెంట్ చేసుకుంటామో మన ఆర్మ్స్ రేసింగ్. అదేవిధంగా జీవుల్లో కూడా ఆ వేటాడడానికి కావాల్సిన సరంజామా అంతా ఆ బిల్ట్ ఇన్ ఆర్గాన్స్ లో తయారైపోతుంది అనమాట. షార్క్ కి షార్ప్ టీత్ రావడం కానీ, చేపల పాస్ట్కి వెళ్ళడం కానీ, ఎనీథింగ్ మనలో ఉన్న ఇప్పుడు మనం కూడా ఇప్పుడు బెన్ జాన్సన్ లేకపోతే మన యుసేన్ బోల్ట్ 100 meters 9 seconds 8 seconds కి రాగలుగుతున్నాం అంటే వీఆర్ సెండింగ్ దట్ కైండ్ ఆఫ్ జీన్స్ టు ద నెక్స్ట్ జనరేషన్. మన బాడీలో కూడా మార్పు వస్తుంది. సో ఆదిమానవుడు పరిగెట్టే మనం ఎంతో బాగా చేయగలం కానీ వాడు థిక్ గా ఉంటుంది అనమాట, ఏది మన కోల్డ్ ప్లేస్ లో ఉన్న వాళ్ళకి. అలాగా వాతావరణానికి సంబంధించినగా మన బాడీ మారడం కానీ ఇప్పుడున్న దానికి మనకి బ్రెయిన్ బాగా డెవలప్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మొత్తం అంతా కూడా వార్స్ అన్ని కెన్ బి డన్ బై ద మైండ్, నాట్ బై ద మన ఏంటి బలంగా ఉండి ముష్టి యుద్ధాలు తీసుకోవడం కాదు కనుక. సో అటువంటి ఈ యొక్క మార్పులు ఏవైతే జరుగుతున్నాయో ఆ మార్పులు సెలక్షన్, నేచురల్ సెలక్షన్ ఇస్ రియల్లీ హ్యాపెనింగ్ బై ద జీన్ సెంట్రిక్ ఏంటి అంటారు కానీ జీవం ఆ జీన్స్ యొక్క కేంద్రంగానే జరుగుతుంది అని ఇండైరెక్ట్ గా డార్విన్ యొక్క సిద్ధాంతాన్ని సపోర్ట్ చేయడమే తప్ప దీన్ని కాంట్రడిక్ట్ చేయడం కాదు. ఇప్పుడు మీరు అందాక మనం బ్లైండ్ వాచ్ మేకర్ గురించి కవర్ చేసేసాం. ఇంకోటి చెప్పాలండి, బ్లైండ్ వాచ్ మేకర్ కోసం కవర్ చేయలేదు మనం, రియాలిటీ మన మ్యాజిక్ ఆఫ్ రియాలిటీ చెప్పాం. మ్యాజిక్ ఆఫ్ రియాలిటీ ఒక పాయింట్ చెప్పుకోలేదండి మనం. మనకి కార్తీక్ గారు ఉన్నారా, మనం కార్తీక్ గారు సెల్ఫీ సీన్ కవర్ చేస్తా ఉంటారా, ఇంకేమైనా మర్చిపోయి ఉంటారా చెప్పండి. మీరు చాలా బాగా కవర్ చేశారండి. అంటే ఒక హై లెవెల్ లో ఒక చిన్న పాయింట్ నాకు అర్థమైంది చెప్దాం అనుకుంటున్నాను. సీన్ అనేది నేను ఎట్లా చూస్తానంటే, మన డార్విన్ గారు ఎవల్యూషన్ సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేసినప్పుడు జీన్స్ అనేవి లేవు. సో ఆ ఎవల్యూషన్ లో చాలా గ్యాప్స్ ఉన్నాయి.
అతన్ని దాంట్లో. అందుకనే అది వరల్డ్ వైడ్ సైంటిఫిక్ కమ్యూనిటీలో కూడా అంతగా ఓపెన్ గా ఎవరు ముందుకొచ్చి యాక్సెప్ట్ చేయలేదు దాన్ని. ఆ గ్యాప్స్ ని చాలా చక్కగా పూరిస్తుంది ఈ సెల్ఫిష్ జీన్ సెంట్రిక్ థియరీ. అంటే బర్డ్స్ ఐ వ్యూ లాగా జీన్స్ ఐ వ్యూ ఆఫ్ ఎవల్యూషన్ అని అంటారు అనమాట ఇప్పుడు. సో జీన్ సెంటర్డ్ వ్యూ ఆఫ్ ఎవల్యూషన్. సో మనం ఈ జీన్ వ్యూ నుంచి మనం ఎవల్యూషన్ ని అర్థం చేసుకుంటే మనకి ఆ గ్యాప్స్ అన్ని కూడా ఇట్ విల్ బి క్లోజ్డ్ అనమాట. కార్తిక్ గారు, మనం ఈ రిచర్డ్ డాకిన్స్ మీద సపరేట్ సిరీస్ వస్తుందండి, ఐ థింక్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ అనుకుంటా. దాంట్లో ఇంకా డీటెయిల్ గా మాట్లాడతాం. దాంట్లో యాక్చువల్ గా మిమ్మల్ని గెస్ట్ గా పిలుస్తాం, ప్రిపేర్ అవ్వండి. సో ఇప్పుడు అయితే మైండ్ వాచ్ మేకర్ లో మ్యాజిక్ ఆఫ్ రియాలిటీ చెప్పేశారు, మ్యాజిక్ పార్ట్ చెప్పేసి నేను మనం బ్లైండ్ వాచ్ మేకర్ కదండి. ఓకే సార్, మ్యాజిక్ ఆఫ్ రియాలిటీలో మనం రియాలిటీ అంటే ఏంటో చెప్పుకున్నాము, నెక్స్ట్ మ్యాజిక్ అంటే ఏంటి? వాట్ ఈస్ మ్యాజిక్? మ్యాజిక్ లో మీరు చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ దర్ సంథింగ్ కాల్డ్ సూపర్ న్యాచురల్ మ్యాజిక్. సూపర్ న్యాచురల్, వాట్ ఈస్ సూపర్ న్యాచురల్? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా సరే మంత్రాలు, తంత్రాలు, మాయలు, మహిమలు. ఫర్ ఎగ్జాంపుల్ అలాడిన్ దీపం ఉందనుకోండి, అలాడిన్ దాన్ని ఆ దీపాన్ని తోటి దాంట్లో నుంచి జీని వచ్చాడు అనమాట, దట్ ఈస్ సూపర్ న్యాచురల్. అదేవిధంగా అప్పుడు మన పుస్తకాల్లో కానీ రామాయణంలో కానీ అహల్య రాయి అయిపోయింది అనుకోండి, అది సూపర్ న్యాచురల్ అనమాట. లేదు రాయి అవ్వలేదు, ఆమె అదృశ్య శక్తిగా తిరుగుతుంది, గాలిలోనే ఉంటుంది తప్ప ఎవరికి కనిపించదన్నారు అనుకోండి, దట్ ఈస్ ఆల్సో సూపర్ న్యాచురల్. అదేవిధంగా బైబుల్ స్టోరీస్ కానీ, ఏదైనా ఒక మనిషి చనిపోయిన మనిషి లేచి వచ్చాడంటే అది సూపర్ న్యాచురల్ అనమాట. ఈ సూపర్ న్యాచురల్ మన ఈ హ్యారీ పోటర్ బుక్స్ లో కానీ లేకపోతే మాయలు మంత్రాలు లాంటి దాంట్లోనే జరుగుతాయి అనమాట. సో దానికి ఏమి ఎవిడెన్స్ ఉండదు, బట్ పీపుల్ లైక్ టు బిలీవ్ ఇట్. వై? ఇట్ ఇస్ అన్ ఎంటర్టైన్మెంట్. దాన్ని మనం ఎంటర్టైన్మెంట్ గా చూసినంతసేపు తప్పు లేదనమాట. దాన్ని మనం తీసేసుకుని అది నిజంగా జరిగింది అనుకుంటేనే దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద సూపర్ న్యాచురల్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే స్టేజ్ మ్యాజిక్. స్టేజ్ మ్యాజిక్ లోని ఒక మెజీషియన్ ఒక ఒక చిన్న బుట్ట తీసుకొని ఒక హ్యాట్ తీసుకొని దాంట్లోని రెండు ప్యాక్ ముక్కలు వేసి దాంట్లోంచి ఒక పీజీ అని తీసాడు అనుకోండి, దట్ ఈస్ స్టేజ్ మ్యాజిక్. సో ఎవరైతే ఆడియన్స్ వాచ్ చేస్తున్నారో వాళ్ళందరికీ తెలుసు ఇట్ ఇస్ ఎ మ్యాజిక్ అని. దే నో దట్ దెర్ ఇస్ నో పీజియన్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఎగ్జిస్ట్, బట్ మన కళ్ళకి కనుకట్టి కట్టి తీసాడు కనుక మనందరూ ఎంజాయ్ చేస్తాం అన్నమాట. అది నిజం కాదని తెలుసు, కానీ దట్ ఇస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ మ్యాజిక్. ఇప్పుడు ఈ రెండు మ్యాజిక్స్ లోని ఉన్నప్పుడు మనకి రియాలిటీకి మ్యాజిక్ కి ఆ రెండింటికి మధ్య అవగాహన లేనప్పుడు మనకేమవుతుందంటే ఒక డివైన్ ఫోర్స్ ఏదో రియల్ గా ఉండే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క పుట్టుక, ఏదైతే మన యొక్క పుట్టుక ఏదైతే ఉందో, ఈజ్ దర్ ఎనీ పర్పస్ ఆఫ్ ఎ హ్యూమన్ లైఫ్ అంటే ద ఆన్సర్ ఈజ్ ఫ్రమ్ ద నేచురల్ పాయింట్ ఆఫ్ వ్యూ నో. ఫ్రమ్ ద ఆబ్జెక్టివ్ పర్సన్ అంటే ఫ్రమ్ ద జీన్స్ పర్స్పెక్టివ్ ద హ్యూమన్ పర్స్పెక్టివ్ ఎస్, యూ హావ్ సర్టెన్ డ్యూటీస్ టు డూ ఇన్ దిస్ సొసైటీ లేకపోతే ఈ వరల్డ్ లో కనుక నీకున్నాయి కనుక ఎస్ నీకు పర్పస్ ఉంది. కానీ జీవ పరిణామం ప్రకారంగా ఇదర్ ఎనీ పర్పస్, ఇదర్ ఎనీ ఇంటెలిజెంట్ థింగ్ బిహైండ్ ద సీన్స్ రన్నింగ్ ఆల్ దీస్ థింగ్స్ అన్నది అయితే ఏమీ లేదనమాట. అసలు పర్పస్ అనేది ఏమీ లేదు, అలా ఉంచింది వచ్చింది కనుక ఉన్నాం కనుక మనకున్న ఇంటెలిజెన్స్ ప్రకారంగా మనం ఎలాగొచ్చామని బ్యాక్ వెళ్ళి మనకున్న ఈ విజ్ఞాన శాస్త్రం ఏదైతే ఉందో మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బయాలజీ కానీ ఎన్నిటిని క్రోడీకరించి మనల్ని మనం అర్థం చేసుకోవడానికి సైన్స్ ఉపయోగపడుతుంది. ఉన్న దాంట్లో మనం హ్యాపీగా ఎలా ఉండాలి, అవతల వాళ్ళని హ్యాపీగా ఎలా ఉంచాలి అన్నదే మెయిన్ ఫిలాసఫీ సైన్స్ ప్రమోట్ చేసేది తప్ప, మనం అనుకున్నట్టుగా ఏదో ఒక డివైన్ ఫోర్స్ మనందరినీ నడిపిస్తుంది మ్యాజిక్ పరంగా వాళ్ళు వచ్చి మనల్ని మనుషుల నుంచి రాళ్లగా చేసేయడం కానీ, రాళ్ళ మనుషుల నుంచి జంతువులుగా చేయడం కానీ, లేకపోతే చనిపోయిన తర్వాత మనల్ని అందరినీ తీసుకెళ్లి ఇంకొక డివైన్ స్వర్గంలో పెట్టడం కానీ, అటువంటిది ఏమీ జరగదు అన్నది మ్యాజిక్ ఆఫ్ రియాలిటీలో మనం అర్థం చేసుకోవలసిన మ్యాజిక్ వర్సెస్ రియాలిటీ, యు హావ్ టు సెపరేట్ బోత్ ఆఫ్ దెమ్ అన్నది దాని సారాంశం. మనం ప్రోగ్రామ్ చివరిలోకి వస్తున్నాము. సో ది చివరిలో అదే మనం అనుకున్న పుస్తకాలన్నీ కవర్ చేసాం. రిచర్డ్ డాకిన్స్ గారు ఎందుకు మోడర్న్ సైన్స్ ఐకాన్ కానీ అవ్వాలి, దానిలో ఎందుకు కన్సిడర్ చేస్తున్నాం అన్నది. మరి మీరు మనం కవర్ చేయండి అంటే శ్రోతలకి మనం స్పెషల్ గా చెప్దాం అనుకుంది ద గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్ సారాంశం ఏంటి అసలు? ఈ గ్రేటెస్ట్ షో ఎర్త్ అనేది ఏంటంటేనండి,
ఈ భూమి మీద ఉన్న ఈ యొక్క జీవాన్ని అర్థం చేసుకోవడమే ఇన్ని రకాల వైవిధ్యాలు ఉన్న జీవులు అంటే ఎన్నో రకాల జీవులు ఉంటాయన్నమాట. అంటే ఒక రకంగా మనకి ఈ వాషంలో చూసుకున్న కొన్ని ఉంటాయి, ఎడారిలో కొన్ని ఉంటాయి, ఎగిరే పక్షులు కొన్ని ఉంటాయి. ఇన్ని రకాల వైవిధ్యం కలిగిన ఇటువంటి జీవరాశి అంతా ఇంక్లూడింగ్ ప్లాంట్స్తో సహా ప్లాంట్స్ కానీ ట్రీస్ కానీ మొత్తం ఉన్న ఈ యొక్క భూగోళంలోని ఇంత అద్భుతమైన భూగోళం బయట నుంచి చూసినప్పుడు వావ్ అనిపిస్తుంది అన్నమాట. అదే నిజంగా అద్భుతం. ఈ అద్భుతాన్ని ఆవిష్కరించింది ఎవరు అంటే ఆవిష్కరించింది నేచర్ లో ఉన్న కెమికల్స్ ఇట్సెల్ఫ్. అంటే మీరు బాగా బ్యాక్ వెళ్ళిపోతే మన అంత ముందు ఒకసారి ఇప్పుడు చెప్పుకున్నట్టు గుర్తున్న స్టార్ డస్ట్ అని, ఈ స్టార్స్ లోంచి వచ్చిన ఈ యొక్క ఒక రకమైన టెంపరేచర్ వేరియేషన్స్ లో వచ్చిన కొన్ని అణువులు వాటికి ఉన్న ఈ యొక్క ఈ వాటర్ లాంటిది కానీ ఆ కెమికల్స్ కానీ ఇందులోంచి వచ్చిన జీవం తయారైంది తప్ప ఎక్కడో ఒక ఆటోమేటిక్ గా ఒక డివైన్ ఫోర్స్ వచ్చి అన్నిటిని తయారు చేసిందని లేదు. సహజంగా ఏర్పడిన ఈ యొక్క ఈ మొత్తం ఆవిష్కరణే వండర్ గనక దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్ అని ఆ బుక్ యొక్క సారాంశం. అదండి మనం ఈ వారం మోడర్న్ సైన్స్ అకౌంట్స్ లో రిచర్డ్ డాకిన్స్ గారి గురించి మాట్లాడుకున్నాం. సో భూమి ద గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్ అనే పుస్తకం ఏం చెప్తుందంటే భూమి ఒక అద్భుతం, ఆ అద్భుతాన్ని ఆస్వాదించండి. అద్భుతానికి ఏవో ఊహలు ఊహాగానాలు వేసుకుని ఏదో లెక్కలు కట్టుకుని దాన్ని పాడు చేసుకోకండి. దాన్ని ఆ ప్రకృతిని చాలా చక్కగా ఆనందించండి. ఆ రంజింపజేయదగిన ప్రకృతిని ఆస్వాదించాలి తప్ప దాని మీద వికృత ఆలోచనలతో దాన్ని ఏంటి పాడు చేయటం కానీ దాన్ని అవగాహన చేసుకోవటం కానీ ఇలాంటి భ్రమల్లోంచి చాలా భ్రమలు కల్పించుకోవడం కానీ వీటిలన్నింటిలోంచి బయటపడి చక్కగా ఈ యొక్క మనకి సౌర కుటుంబంలో భూమి మీదే లైఫ్ ఉంది అంటే కాంప్లెక్స్ లైఫ్ నేను చెప్పేది. ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడున్న విశ్వంలో మనం ఒక్కళ్ళమేమేమో మనం ఎందుకు ఇక్కడ ఉన్నాము అన్నది కాకుండా మనం ఆల్రెడీ ఉన్నాం కదా ఇక్కడ, వై డోంట్ వీ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ అండ్ ఎంజాయ్ దిస్ ప్లానెట్ ఎర్త్ అనే భావనలో ఉంటూ మీరు సైద్ధాంతిక భావాలని తప్పుదారిలో పట్టించే సైద్ధాంతిక భావనలతో ఉండకుండా ఇది మిథ్య ఇది మాయా అని థింకింగ్లో ఉండకుండా ఇది నిజం ఇది భౌతికం దీనిలో మనం పార్టు దీన్ని మనం ఆస్వాదించాలనే యొక్క ఒక కృతనిశ్చయంతో ఒక మంచి సద్భావనతో మీరు ఉండాలని చెప్పి మా తెలుగు ప్రేక్షకులందరినీ అదే శ్రోతలకి అందరికీ చెప్పడం అయింది. అలాగే గోవింద్ గారు చాలా థ్యాంక్స్ అండి. తెలుగు వారి ఆత్మీయ వారిది టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది సైన్స్ ఫర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో. మీ ఆర్జే రామ్ గంగరాజు మీ ముందరికి ఈ వారం మోడర్న్ సైన్స్ ఐకాన్స్ లో రిచర్డ్ డాకిన్స్ గారి గురించి మాట్లాడుకుందాం. మళ్ళా వచ్చే వారం మోడర్న్ సైన్స్ ఐకాన్స్ లో ఇంకో శాస్త్రవేత్త గురించి మాట్లాడుకుందాం. అప్పటిదాకా మా దగ్గర నుంచి సెలవు.